Namaste, welcome to Suman TV. Nenu mee Vishnu Prasthapathapattu stock market analyst Sundara Rami Reddy garu unnaru. Vaarito maatladam. Sir, namaste sir. Namaste. Sundara Rami Reddy garu, stock market anagane so andariki munduga gurtoche vishayalu entante ఈ లవ్ అండ్ ఎఫెక్షన్, ఈ గ్రీడ్, రకరకాల ఎమోషన్స్, ప్యానిక్ అవ్వడం, ఎగ్జిట్ అయిపోవడం ఇవన్నీ ఉంటాయి కదా. అయితే ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ యొక్క సైకాలజీ అనేది ఏ విధంగా ఉంటుందంటే అసలు? రైట్. సో మిగతా ప్రొఫెషన్కి ఈ ప్రొఫెషన్ చాలా తేడా, చాలా తేడా ఉంటుందండి. మిగతా వాటిలో ఏంటంటే స్టార్టింగ్ అంటే చాలా స్లోగా బిగిన్ చేసేసి ఓవర్ పీరియడ్ టైంలో అగ్రెసివ్గా వెళ్తుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఫ్రెండ్స్ దగ్గర పరిచయం అవుతుంది ఈ టెక్నిక్స్ అన్నీ. ఆ ఫ్రెండ్ ఎవరో చేస్తుంటారు ట్రేడింగ్, ఎంతో అంత సంపాదిస్తూ ఉంటాడు. అది చూసి వేరే వాళ్ళంతా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. డైరెక్ట్గా ఎలాంటి నాలెడ్జ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఈ టూల్స్ టెక్నిక్స్ ఏమి తెలియదు, డైరెక్ట్గా ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినా మార్కెట్ అంత సుప్రీం అది. అది కొన్ని రోజులు సైడ్వేర్ ఉంటుంది, కొన్ని రోజులు అప్ ట్రెండ్లో ఉంటుంది, కొన్ని రోజులు డౌన్ ట్రెండ్లో ఉంటుంది. సో ఈ మూడు సైకిల్ అయిపోయే లోపలనే మనోడు పని జీరో అయిపోతుంది ఆటోమేటిక్గా. అప్పుడు బిగిన్ అయింది అసలు ఈ మార్కెట్ అంటే ఏంటి, దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, దీన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలనే విషయాన్ని. అప్పుడు నాలెడ్జ్ బిగిన్ చేస్తాడు. ఇంకా ఎప్పుడైతే నాలెడ్జ్ వస్తుంటుందో కొంచెం కొంచెం, అప్పుడు తను చేసిన ఎంత బ్లండర్ మిస్టేక్, ఎంత అగ్రెసివ్గా వెళ్ళాడో తనకు అర్థమైపోతుంటుంది. అట్లా ఓవర్ పీరియడ్ టైంలో అది మెచ్యూర్ అవుతూ ఉంటుంది. కొంతమంది మేబీ 1 ఇయర్కే ఆ మెచ్యూరిటీ లెవెల్ రావచ్చు, కొంతమంది ఇట్స్ మేబీ టేక్ 10 ఇయర్స్ టైం ఆల్సో. అది ప్రతి ఒక్క ట్రేడర్, సక్సెస్ఫుల్ ట్రేడర్ అయ్యే స్టేజ్కి వచ్చినప్పు ఇట్ టేక్ సమ్ టైం, డెఫినెట్గా చాలా టైం పడుతుంది అది. ఓకే. సో అందుకని నేను కొత్త వాళ్ళందరికీ ఏంటంటే కనీసం డమ్మీ ట్రేడింగ్ ఒక 6 నెలలు చేసుకోండి, మీకు క్లారిటీ ఉంటుందని చెప్తాను. ఓకే. సక్సెస్ఫుల్ ట్రేడర్కి మిగతా వాళ్ళకి తేడా ఏంటంటే వీళ్ళ దగ్గర ప్లాన్ క్లియర్గా ఉంటుంది. అంటే ట్రేడ్ ఎక్కడ ఎంటర్ అవుతున్నాం, ఫ్లాప్ అయితే నెక్స్ట్ ఏం చేయాలి, దాని రిస్క్ మేనేజ్మెంట్ అంటాం. ఫ్లాప్ అయితే ఆ ట్రేడ్ని ఎక్కడ క్లోజ్ చేసుకోవాలి, టార్గెట్ ఎక్కడ దాకా, ఎందుకు ఆ టార్గెట్. అట్లా వీళ్ళ దగ్గర ట్రేడింగ్ ప్లాన్ రెడీగా ఉంటుంది. ఎంత అంటే వీకెండ్ వస్తే వీళ్ళు నిరంతరం అప్డేట్ అవుతూ ఉంటారు. ఒక సాటర్డే సండేస్ వచ్చిందనుకోండి, మిగతా వాళ్ళకి హాలిడేస్ కలరు వీళ్ళు, వాళ్ళకంటూ ఒక సిస్టమ్ ఉంటుంది, దాన్ని వాళ్ళ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్, వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ వీక్ ఏమేమి స్టాక్స్ మనం పికప్ చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోవాలి, ఆ స్టాక్స్ పికింగ్లో బిజీగా ఉంటారు. తద్వారా ఏంటంటే మంచి మంచి సెటప్స్ని ఐడెంటిఫై చేసుకొని నెక్స్ట్ వీక్ ఆల్రెడీ మనం ఎంటర్ అవ్వచ్చు, ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర చెక్ లిస్ట్ రెడీగా ఉంటుంది, నెక్స్ట్ 1 వీక్కి, నెక్స్ట్ 1 మంత్కి ఇట్లా చెక్ లిస్ట్ రెడీ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర ప్లాన్ ఉంటుంది, సంథింగ్ ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు బయటికి పోవాలి, క్లారిటీ ఉంటుంది. అందుకని ఫస్ట్ వాళ్ళు సక్సెస్ రావడానికి కారణం ఏంటంటే ఈ ప్లానింగే. అందుకని వాళ్ళు ఏంటంటే పేషెన్స్గా వెయిట్ చేస్తారు, తొందరపడి మార్కెట్ ఓపెన్ అయిందని చెప్పేసి 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది అని చెప్పేసి ఎంటర్ అయ్యే రకం కాదు. వాళ్ళకి కావాల్సిన సెటప్ వచ్చేంతవరకు వెయిట్ చేసి మరీ ఎంటర్ అవుతారు. సో వాళ్ళకి లాట్ ఆఫ్ పేషెన్స్ ఉంటుంది ట్రేడ్ వెయిట్ చేయడంలోనూ, ట్రేడ్ ఎంటర్ అయినా సరే దాంట్లో చాలా పేషెన్స్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. రెండోది క్లియర్గా ఉంటుంది, లూజర్ని ఎంటనే కట్ చేస్తారు. మిగతా వాళ్ళగా లూజ్ అయితే హోప్ ఇట్ ఈస్ గోయింగ్ రివర్సల్ అని చెప్పేసి వెయిట్ చేయటాలు, పడిన తర్వాత మళ్ళీ యావరేజ్ చేయటాలు ఇలాంటి చేయరు. లూజర్ అంటే ప్లానింగ్లో ఏదో తేడా ఉంది, మార్కెట్ ఏదో ఆపోజిట్గా వెళ్తుంది మనకి, త్వరగా బయటకు వెళ్దామని కట్ చేస్తారు. విన్నర్ని మాత్రం అర్లీగా అస్సలు కట్ చేయరు, విన్నర్ని మాత్రం లెద్దం ప్లై అంటారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే కింద మాత్రం స్టాప్ లాస్ పెట్టి వదిలేస్తారు, పైన టార్గెట్లు ఎవరు. అందుకని విన్నర్ని మ్యాక్సిమం పిండుతారు. తద్వారా ఏంటంటే 2-3 ట్రేడ్లు ఫ్లాప్ అయినా సరే ఒక్క ట్రేడ్ సూపర్ హిట్ అయితే ఆ లాస్ అన్ని రికవర్ చేసుకుంటారు. అది రిటైల్కి క్వైట్ ఆపోజిట్ అనమాట, లూజర్స్కి క్వైట్ ఆపోజిట్. అందుకని విన్నర్స్నేమో లెద్దం ప్లై అంటారు, అంటే లూజర్స్నేమో అర్లీగానే కట్ చేస్తుంటారు. ఇది ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి. మూడోది వాళ్ళకి రిస్క్ మేనేజ్మెంట్ తెలుసు. అంటే 4-5 ఫ్లాప్లు ట్రేడ్ అయినా సరే 5వ ట్రేడ్కి మళ్ళీ అదే ఉత్సాహం, అదే ప్లానింగ్తో వస్తారు వాళ్ళు. 3 ప్లాన్ అయింది కానీ చెప్పి రెవెన్యూతో రావటాలు, లేకపోతే 3 ఫ్లాప్ అయింది దూరంగా బాటలు చేయరు వాళ్ళకి. వాళ్ళకి గేమ్ తెలుసు క్లియర్గా, ఎక్స్పీరియన్స్ మీద వాళ్ళకి ఎలా డీల్ చేయాలో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అందుకని ఈ గేమ్ని ఎలా ప్లే చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ తెలుసు కాబట్టి రోజు 4-5 ఫ్లాప్ వస్తున్న వాళ్ళు పెద్ద సఫరవరు. వాళ్ళు దాన్ని ఎలా మేనేజ్ చేయాలో ఐడియా ఉంది కాబట్టి ఆ తక్కువ లాస్ని ఈజీగా కంట్రోల్ చేయగలుగుతారు. 3 ఎమోషనల్ ఫీల్ అవ్వరు, ఏ ట్రేడ్ తోటి కూడా అటాచ్మెంట్ పెట్టుకోరు వాళ్ళు. ఓకే. మార్కెట్ చూస్తారు, ఇది ప్రాపర్గా ఉందో లేదో చూస్తారు. మార్కెట్ వాళ్ళ ఫేవర్గా ఉందో మాత్రం అటాక్ చేస్తారు, అగ్రెసివ్గా ఉంటారు. అప్పుడు మార్కెట్ ఫేవర్గా లేదనుకోండి కన్జర్వేటివ్గా ఉంటారు, లేదా ఆ రోజు ట్రేడ్ కూడా చేయరు వాళ్ళు. మిగతా వాళ్ళగా ఈరోజు ఖచ్చితంగా ఈ ట్రేడ్ చేయాలని పెట్టుకోరు వాళ్ళు. సెటప్ మంచిది దొరికితేనే ఎంటర్ అవుతారు. ఒకసారి 1 వీక్ వరకు ట్రేడ్లోకి ఎంటర్ అవ్వరు కూడా, సెటప్ వచ్చేంతవరకు వెయిట్ చేస్తుంటారు అట్లనమాట. అందుకని వాళ్ళు ఒక ప్లానింగ్, ఒక ఎగ్జిక్యూషను, ఒక రిస్క్ మేనేజ్మెంటు ఇదంతా ఉంటుంది. వాళ్ళ పాత పని పది డూప్లికేట్ చేస్తారు, కొత్త విషయాలు ఏం చేయరు వాళ్ళు. అందుకో రోజు అడావుడిగా ఈరోజు ఏ ట్రేడ్ చేయాలి, ఏ సెటప్ చేయాలి, ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి, ఇది ఏ ట్రేడ్ సెటప్ ఎన్ని చూసుకోవాలి, ఒకటే పని పది చేస్తూ ఉంటారు. ఫ్రాంక్ చెప్పాలంటే సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అందరూ కామన్ కూడా ఏంటంటే ఇది బోరింగ్ అది. అది టూ మచ్ ఎగ్జైట్మెంట్ అంతే ఉండదు. ఎందుకంటే ప్లాన్ ఏ ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ప్లాన్ బి రాంగ్ అయితే ఎక్కడ బయటపోవాలి, ప్లాన్ సి టార్గెట్ ఎక్కడ దాకా వస్తే క్లోజ్ చేసుకోవాలి, క్లారిటీగా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఈ ప్రతి ట్రేడ్ సక్సెస్ రూల్ ఏం లేదు. ఆ విషయంలో మాత్రం కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటారు, వచ్చే వాటిని విన్నర్స్ ఏమో కొంచెం పైగా కావడానికి ట్రై చేయటాలు చేస్తుంటారు.
రెండోది వాళ్ళు లూజర్ని యావరేజ్ చేయటం అనే కాన్సెప్ట్ సక్సెస్ఫుల్ రేట్ ఎప్పుడు ఉండదు. పొజిషన్ సైజింగ్ అంటారు, ఓన్లీ ప్రాఫిట్లో ఉన్న పొజిషన్ మాత్రమే వాళ్ళు యావరేజ్ చేస్తే పోతుంటారు తప్ప. రైట్, అయితే చాలామంది మన ప్రీవియస్ ఈటీఎఫ్కి సంబంధించిన వీడియోస్లో చాలామంది చెప్తున్నారు, సుందరరామిరెడ్డి గారు ఎక్కువ యావరేజ్ చేయడం అనే ఒక మాట ఉపయోగిస్తుంటారు. ఏంటి అసలు ఈ యావరేజ్ చేయడం అంటే ఏంటో అంటూ కూడా చాలామంది కింద వాళ్ళ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేశారు. సో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతుందా, మీరు యావరేజ్ గురించి మాట్లాడరు, ఏంటి అసలు యావరేజ్ చేయడం అంటే? బేసికల్గా ట్రేడింగ్కి క్వైట్ ఆపోజిట్ అండి. ట్రేడింగ్లో యావరేజ్ చేయకూడదు, ఇన్వెస్ట్మెంట్లో ఖచ్చితంగా యావరేజ్ చేయాలి. అంటే ట్రేడింగ్కి ఇది ఆపోజిట్ అనమాట. యావరేజింగ్ నథింగ్ బట్ ఇన్ డాలర్ కాస్ట్ యావరేజింగ్ అంటారు దాని టెక్నికల్గా. డాలర్ కాస్ట్ యావరేజింగ్ అంటే రూపీ కాస్ట్ యావరేజింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి అనుకోండి, మనం అందులో ఇన్వెస్ట్ చేసామనుకోండి, మార్కెట్ ఇలా డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు సేమ్ అదే అమౌంట్కి మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి, ఎందుకంటే మార్కెట్ డిస్కౌంట్లో ఉంది కాబట్టి. అప్పుడు బై చేయటం ద్వారా ఏంటంటే ఎక్కువ వెల్త్ అక్యుమేట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మార్కెట్ రికవర్ అయినప్పుడు ఏంటంటే మనకి వెల్త్ గ్రో అవుతుంది అనమాట, దాన్ని మనం యావరేజింగ్ అంటాం. సో ఈ కాన్సెప్ట్ ఇన్వెస్ట్మెంట్లో వర్కౌట్ అవుద్ది, ఇన్వెస్ట్మెంట్లో ఈటీఎఫ్స్ వర్కౌట్ అవుద్ది అండ్ ఇండెక్స్ ఫండ్స్లో వర్కౌట్ అవుద్ది, మ్యూచువల్ ఫండ్స్లో వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే టోటల్ పోర్ట్ఫోలియో మనం యావరేజ్ చేస్తాం కాబట్టి. ఇండివిజువల్ స్టాక్స్ కానీ ట్రేడింగ్లో కానీ ఖచ్చితంగా చేయకూడదండి యావరేజింగ్. పొజిషన్ సైజింగ్ మాత్రం చేయాలి. పొజిషన్ సైజింగ్ అంటే ప్రాఫిట్లో ఉన్న పొజిషన్స్ మాత్రమే మనం బై చేస్తూ ఉండాలి తప్ప, యావరేజ్ చేస్తూ ఉండాలి తప్ప, లాస్ మేకింగ్ మాత్రం చేయకూడదు. ఎందుకంటే లాస్ అంటే మార్కెట్ ఇస్ డిసి చెప్పింది క్లియర్గా, మెసేజ్ పాస్ చేసింది, మీరు రాంగ్ సైడ్లో ఉన్నారు సార్ బెట్ మార్చుకోమని. దాన్ని డీకోడ్ చేయాలి తప్ప మనం దాన్ని చేయకూడదు అనమాట. అట్లా సక్సెస్ఫుల్ ట్రేడర్ దగ్గర ప్లానింగ్ ఉంది, ఎక్కడ ఎంటర్ అవ్వాలో, ఎక్కడ ఎంటర్ అవ్వకూడదో, ఎప్పుడు మార్కెట్ అటాక్ చేయాలో, ఎప్పుడు డిఫెండ్ చేయాలో ఉంటుంది. అది ఒకటి ఎక్స్పీరియన్స్ మీద ఎప్పుడు అప్డేట్ చేయడం వల్ల వీకెండ్ టైంని యూటిలైజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళు దాని మీద గ్రిప్ వస్తుంది అనమాట. ఏదేమైనా మిగతా ప్రొఫెషన్తో పోల్చుకుంటే ఈ ప్రొఫెషన్తో మాత్రం రాటు తేలాలంటే ఇట్ టేక్ టూ మచ్ టైం, దాని మీద మంచి గ్రిప్ ఉండాలి. ఈ ప్రస్తుతానికి ఉన్న యూత్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళందరూ కూడా బీటెక్ బ్యాక్గ్రౌండ్తో వస్తున్నారు, టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్తో వస్తున్నారు, అండ్ డమ్మీ ట్రేడింగ్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, ట్రేడింగ్ వ్యూ కావచ్చు, లేదా మెటాఫైవ్ కావచ్చు, మనీ కంట్రోల్ .com కావచ్చు, ఇలాంటివన్నీ. తద్వారా వాళ్ళు ఏంటంటే మనీతో సంబంధం లేకుండా ఎక్కువ టూ మచ్ స్ట్రెస్ అవ్వకుండా కూడా బోల్డ్ అంత నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు అనమాట ఈ ఏరియాలో. ఒకసారి గ్రిప్ వచ్చిన తర్వాత అప్పుడు రియల్ టైం అసలు ఏదైనా సైకాలజీ అనేది నాలుగు దెబ్బలు పడిన తర్వాత వచ్చే ఎఫర్ట్ కాబట్టి, ఎంత పుస్తకాలను చదివినా ఎంత డమ్మీ ట్రేడింగ్లో చేయినా మీరంటూ బిగిన్ చేసిన తర్వాత ట్రేడింగ్లో మనకు ఇంట్రెస్ట్ ఇయ్యవు. బట్ క్లియర్గా ఉండాలి ఆ మైండ్ సెట్ మాత్రం, ఈ షుడ్ బి ఎ విన్నర్ మైండ్ సెట్. అంటే నాలుగు ట్రేడ్లు ఫ్లాప్ అయినా సరే స్టిల్ అది కొత్త ట్రేడ్ లాగా మనం ఎంటర్ అవ్వాలి తప్ప, రెవెన్యూ ట్రేడింగ్ లాగానో లేకపోతే ఆ లాస్ భయపడి దూరంగా ఉంటామో మన ప్రొఫెషనల్ కుదరదు అనమాట. అందుకని ప్లానింగ్ తీసుకొని ఎంటర్ అవ్వడం బెటర్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామిరెడ్డి గారు. ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ సైకాలజీ ఎలా ఉంటుంది, అదేవిధంగా యావరేజ్ చేయడం అంటే ఏంటి అనే ఈ టాపిక్ గురించి కూడా ప్రేక్షకులకు మేము విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో మాట్లాడుకున్న కంపెనీ పేర్లు కానీ స్టాక్స్ పేర్లు కానీ ఇది మా వ్యక్తిగత రికమెండేషన్ మాత్రమైతే కాదు, కేవలం ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ఆడియన్స్కి ఒక అవగాహన ఉదాహరణగా చెప్పాలన్న ఉద్దేశంతో మాత్రమే వాటి గురించి ప్రస్తావించడం జరిగింది. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అనుకునే వాళ్ళు దయచేసి మీ అడ్వైజర్ని సంప్రదించి వారి ద్వారా తగు సరైన నిర్ణయం తీసుకోగలరని మనవి. నమస్తే.